వాతావరణం గురించి ఏమనుకుంటారో కొండమల్లి గురించి కూడా ప్రైరాదే అనుకుంటారు ఎవరు మాట మరి ఆర్జీ అన్న తను కలిసినప్పుడు మరి మీ ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు నిజంగా కూడా నేను ఆశ్చర్యపోయినా ఎందుకంటే ఆయనే భారతదేశంలో మరి బాల్ ఠాకరే నుంచి మొదలు పెడితే అమితాబ్ బచ్చన్ నుంచి మొదలు పెడితే పెద్ద పెద్ద హీరోలతో చేసినాక మరి ఆ స్థాయిలో కొండమూర్లిని తీసుకురావాలని మరి ఈ రోజు నన్ను మరి చేయడం జరిగింది. నిజంగా కూడా నేను ఒకటే మాట చెప్పిన అన్న మరి నీ సినిమా అంటే మరి అందరూ కూడా క్రేజీగా చూస్తారు మరి మీరు మాత్రం ఒకటే మాట చెప్తున్నా మీరు మాత్రం ఉండాలి మరి మంజికి ఒక్కరికి అప్పయ్యపద్దు మంజికి అప్పయ్యేపి మీరు మాత్రం టీమ్ గడుగుతుంది చూసిన డైరెక్షన్ అయితే నేను ఒప్పుకోను అని చెప్తే ఒకటే మాట అన్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు హైదరాబాద్ కూడా పోలే కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఆర్జీవ్ గారిని అంటే మా మురళీ సార్కి బయోపిక్ తీయాలనేది చాలా రోజుల నుంచి కోరిక ఉంది. ఒకసారి గుణశేఖర్ గారిని కలిసినప్పుడు మేము ఎక్స్ప్రెస్ చేశాము నేను పాప ఆయన ఒక్కటే మాట అన్నారు మీ బయోపిక్ తీయాలంటే ఆర్జీవి సారే తీయాలి, ఆర్జీవి సార్ షూటింగ్లో ఉండి తీయాలి, అప్పుడే మీ బయోపిక్ క్లిక్ అవుతుంది అని ఆయన చెప్పారు. కానీ మాకు ఆర్జీవి అన్నని కలిసే అవకాశం రాలేదు. మరి అనుకోని పరిస్థితుల్లో ఎక్కడో దగ్గర కలిశారు వాళ్ళిద్దరూ. ఈరోజు కొండ సినిమా బయటకు వచ్చింది. ఏదైతే మేము ఎక్స్పెక్ట్ చేశామో ఆర్జీవి గారితో ఈ సినిమా రావడం నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన కూడా ఈ సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి కూడా మొత్తానికి ఒక తపస్సు లాగా దీన్ని తీసుకొని తన అన్ని పనులు వదిలేసుకొని రోజుల తరబడి ఇక్కడ ఇబ్బందులు ఎదురైనా కూడా మళ్ళీ అటు గుంటూరు ఏలూరు సైడ్ వెళ్ళి అక్కడ షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఆయన ఎంతసేపు ఏది మాట్లాడినా కూడా ఎంతసేపు ఏం మాట్లాడినా ఈ మూవీ గురించి, ఈ మూవీలో క్యారెక్టర్స్ గురించి, ఈ మూవీలో సన్నివేశాల గురించి వాటి గురించి తప్పితే ఆయనకి ఇంకొక ఆలోచన లేదు. ఆయనకి ఎంత తొందరగా ఈ సినిమాని బయటికి తీసుకురావాలన్నటువంటి ఒక తపనతో మాత్రమే ఆయన పనిచేయడం జరిగింది. నిజంగా అసలు ఆ రెండున్నర గంటల్లో చూపించే సినిమా కాదు మాది, ఆయన కథ మొత్తం తెలుసు. అందుకని ఆ రెండున్నర గంటల్లో ఎంతవరకు మీ క్యారెక్టర్స్ ను తీసుకురాగలిగితే నేను 90% తీసుకొచ్చినా కూడా నాకు సంతోషం అనిపిస్తుంది, 10% తీసుకొచ్చినా కూడా మీ క్యారెక్టర్స్ ని నేను సంతోషపడతాను అనేటువంటి మాట చెప్పారు అంటే మీరు అర్థం చేసుకోండి మా క్యారెక్టర్స్, మా లైఫ్ స్టైల్, మేము ఎట్లా ఉండేవాళ్ళము. Thank you, ma'am. Thank you so much for your words. Thank you so much. Hi, this is Trisha. I'm Radhika Apte. What's on guest mode? Then Ali Matarathnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means entertainment. Entertainment. Entertainment.